చాలా అంటే చాలా నచ్చింది నాకైతే నా పర్సనల్ గా సమ్ కైండ్ ఆఫ్ హ్యూమర్స్ డ్యామేజ్ ద మూవీస్ ఐ థింక్ కెమెరా పట్టుకొని ఇలా లేకుండా నువ్వే తింటావు ఎందుకు నువ్వు అనేది మాత్రం నాకు అర్థం కాలేదు సినిమాలో కానీ వాళ్ళు తీసుకున్న ఏ కాన్సెప్ట్ అయితే ఉందో అది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మన దేశం మీద ఎంతోమంది రాజకీయ నాయకులు చేసే మతలబ్ని క్లియర్గా చూపించారన్న నిజంగా నాకు అది బాగా నచ్చింది మనం బతుకులు కూడా డిసైడ్ చేయడానికి రాజకీయ నాయకుల్ని మనం ఓటేసి ఎంచుకుంటున్నాం అనేది నాకు అర్థమైంది ఈ సినిమా చూసాక నిజంగా నాకు ఆ కాన్సెప్ట్ కానీ వరుణ్ తేజ్ గారి యాక్టింగ్ కానీ హీరోయిన్ యాక్టింగ్ కానీ ఆ డైరెక్షన్ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ సినిమా ఓవరాల్గా మొత్తం ఫార్ములా చేసినట్టు అనిపించింది నిజంగా చాలా అంటే చాలా నచ్చింది నాకైతే నా పర్సనల్గా సినిమా చూడండి థియేటర్లో మాత్రమే చూడండి ఎందుకంటే కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి మన కోసం ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా తీసుకొచ్చారు ప్రతి ఒక్కరు థియేటర్లో చూసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఇంతే చూపించాడు సో ఆ విధంగా నిజంగా చెప్పాలంటే ఒక రీసెర్చ్ చేసుకున్న వ్యక్తికి మంచి సినిమా ఇది అలా కాకుండా పిక్నీలు కావాలా టిక్నీలు కావాలంటే దయచేసి ఇంక మనం ఏం చేయలేము అది సో ఇట్స్ ఎ మంచి మెసేజ్ మూవీ సో మా భోలా శంకర్ కూడా ఒక మెసేజ్ మూవీయే ఇది కూడా ఒక మెసేజ్ మూవీయే రీసెంట్ ఏమంటే ఇప్పుడు మెసేజ్ మూవీసే వస్తూ ఉన్నాయి దెన్ వై పీపుల్ నాట్ పీపుల్ కాదు కానీ సమ్ కైండ్ ఆఫ్ హ్యూమర్స్ డ్యామేజ్ ద మూవీస్ ఐ థింక్ సో లెట్స్ వాచ్ ఇట్ ఫీల్ ఇట్ అండ్ యూ కెన్ రివ్యూ యూ కెన్ గివ్ రివ్యూ యువర్ సెల్ఫ్ నేను అనేది ఏంటంటే దయచేసి వాళ్ళ మాట వీళ్ళ మాట వెళ్ళినద్దు బహుశా నేను కూడా తప్పు కావచ్చేమో ఎందుకంటే సినిమాలో 24 ఫ్రేమ్స్ పనిచేస్తాను నేను ఒక్కరిని కాదు నలుగురు నాలుగు విధాలుగా నచ్చేలా చేస్తారు సినిమా కాబట్టి మీరు కూడా చూడండి ఒకసారి సినిమా చూసి మీరు కెమెరా పట్టుకొని ఇలా లేకుండా నువ్వే తింటావు ఎందుకు నువ్వు సూపర్ అన్న అదృష్టం వాళ్ళకి ఇప్పుడు వాళ్ళ మళ్ళీ ఎంగేజ్మెంట్ అయిందిగా ఆమె అడిగి పెట్టి నెలలో బ్లాక్ బస్టర్ కొట్టి అన్న మూవీలో మైండ్ పాయింట్ ఒక మంచి మెసేజ్ అన్న సమాజానికి ఒక మంచి మెసేజ్ చెత్త ఒక చెత్త గురించి తీసుకుని ఆ చెత్త కాన్సెప్ట్ని తీసుకుని ఒక జనాలకి ఒక మెసేజ్ మంచి మెసేజ్ ఇచ్చాడన్న సినిమా అయితే చాలా అది మెసేజ్ అంతే మెసేజ్ని లాస్ట్ వరకు జనాలను అక్కడ కూర్చొని పెట్టే సీట్లో కదా అది గ్రేట్ ఆ మూవీలో యాక్షన్ అంటే యాక్షన్ వాళ్ళిద్దరు యాక్షన్ అనేది ఎక్కువ ఉండదు చెత్త గురించి ఒక మంచి మెసేజ్ అదే ఫైవ్ కి ఫోర్ ఇస్తాను నేను హిట్ మూవీ ఇచ్చిన వచ్చాను నేను చెప్తున్నాగా గని తర్వాత గని ఫ్లాప్ అయినా కూడా డిసైడ్ చేసిన కూడా ఈ మూవీ అంత డిసైడ్ చేయలేదు మాకు బ్లాక్ బస్టర్ అనిపించింది ఒక తెలుగు ప్రేమ తర్వాత గడలకొండ గణేశ్ తర్వాత అంత మంచి మూవీ అంటే ఇదే చెప్తున్నాను థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ